ఏటీవీ ప్రేక్షకులకు స్వాగతం. కామారెడ్డి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కారణంగా శనివారం మధ్యాహ్నం రాత్రి కామారెడ్డి జిల్లాలో అకాల వర్షం కురిసింది. అకాల వర్షం కురవడంతో జిల్లాలోని బాన్సువాడ, బీర్కూర్, నాగిరెడ్డిపేట, లింగంపేట తదితర మండలాల్లోని ఆయా గ్రామాల్లో వరిధాన్యం తడిసి ముద్దైంది. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని వివిధ మండలాల్లో అనుకోకుండా ఒక్కసారిగా అకాల వర్షం కురవడంతో పంట పొలాల వద్ద ఆరబెట్టిన వరిధాన్యం, కొనుగోలు కేంద్రాల ప్రాంతానికి రైతులు తరలించిన వరిధాన్యం తడిసి ముద్దైంది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని ఆయా మండలాల్లో గత 15 రోజుల క్రితం నుంచి వరికోతలు ప్రారంభమయ్యాయి. వరికోతలు ప్రారంభమై 15 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం ఇప్పటివరకు గ్రామాలలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదు. గ్రామాల్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ వరికోతలు పూర్తయిన రైతులు తమ వరిధాన్యాన్ని నేరుగా పంట పొలాల నుంచి ఆయా గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే ప్రదేశానికి తీసుకెళ్లి ఆరబెట్టారు. అకాల వర్షం కురవడంతో ఆయా గ్రామాల్లోని వరిధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు ప్రారంభించకపోవడంతో అకాల వర్షానికి ధాన్యం తడిసి తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం జాప్యం చేయకుండా వెంటనే వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.